జూనియర్ సీనియర్స్ ఈజీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ జ్యోతి. ఈరోజు మనము స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ గుర్జు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఎగ్స్, ఉల్లిపాయలు, టొమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పెప్పర్, గరం మసాలా. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కదండి చిటికలో చేసి చూపిస్తాను. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి బాగా వేసుకోవాలండి. దోరగా వేగేంత వరకు మూత పెట్టి కాసేపు అలా ఉంచండి. ఇప్పుడు మూత తీసుకుని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి పౌడర్, సాల్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ కాసేపు అలా ఉండనివ్వండి. ఇప్పుడు మూత తీసుకుని దాంట్లో టొమాటో ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర మధ్య మధ్యలో వేసుకోవాలండి, బాగుంటుంది. అలా వేసుకుని బాగా కలపండి. టమాటోలు మగ్గిపోయాక గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం పెప్పర్ వేసుకుని బాగా కలుపుకోండి. దాంట్లోనే కొంచెం కసూరి మేతి కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. చెప్పాను కదండి మధ్య మధ్యలో కరివేపాకు అది వేస్తూ ఉండాలి, కొత్తిమీర. ఇప్పుడు ఎగ్స్ మనము ఒక గ్లాస్లో తీసుకుని అవి దాంట్లో వేసేయండి. ఒకసారి మూత తీసి జస్ట్ లైట్గా లైట్గా మెల్లిగా తిప్పండి ఒకసారి. మీకు ఎలా కావాలంటే అలాగండి, మీకు చిన్నగా కావాలంటే ఎక్కువ కలుపుకోండి, పెద్దగా కావాలంటే లైట్గా తిప్పుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వండుకోండి. ఒకసారి అలా లైట్గా తిప్పేసి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి, నెమ్మది ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. మళ్ళీ మూత తీసి లైట్గా అండి నెమ్మదిగా మళ్ళీ ఒకసారి తిప్పండి. అటు ఇటు తిప్పుతూ ఉండాలండి, అంతే, ఎక్కువ కలపకూడదు, నెమ్మదిగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కరివేపాకు, కొత్తిమీర చల్లుకోవాలి. అంతే అండి, కర్రీ రెడీ. ఏంటి మీకు నచ్చిందా? అయితే మీరు వండుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఇది బ్రౌన్ రైస్ అండి. మా ఇంట్లో మేము బ్రౌన్ రైస్ తింటాము, అంటే వైట్ రైస్ కూడా తింటాము, బ్రౌన్ రైస్ ఎక్కువ తింటాము, వైట్ రైస్ అప్పుడప్పుడు తింటామండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుడ్ని ఎప్పుడూ తింటూ ఆ టేస్ట్ ఎంజాయ్ చేయాలండి. ఏమంటారు? బాయ్. Thanks for watching.